की जोड़ी। हाय हेलो एंड वेलकम, वेरी वेरी गुड इवनिंग। సునామీ వచ్చే ముందు సాధారణంగా సైలెంట్ గా ఉంటుంది, అలాగే మా జోడీలు పర్ఫార్మెన్స్ చేసే ముందు కూడా అంతే సైలెంట్ గా ఉంటారు. మా ఈ గ్యారేజ్ కి మోహన్ లాల్ గారైనా ఎన్టీఆర్ గారైనా మా శేఖర్ మాస్టర్ మా సదా గారే. లెట్స్ వెల్కమ్ దెమ్. కాలం గాలం వేస్తే సముద్రంలో ఫిష్ కూడా స్టార్ హోటల్లో డిష్ అవుతుందంటారు. ఇంతకీ ఆ ఫిష్ ఎవరు, ఆ డిష్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. జరుగుతుంది అసలే, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సుధీర్, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్లీజ్ చెప్పు. ఎవరు చెప్తారు? అదేంటంటే ప్రదీప్, సుధీర్ హీరోగా ఊహించుకున్న సినిమాలో నేను హీరోయిన్. ఇది చెప్పడానికి శివశంకర్ మాస్టర్ సిగ్గుపడ్డ మెలకలు తిరుగుతున్నారు మీరిద్దరు. అయినా నువ్వు ఎన్ని ఎందుకు పక్కింటోడి చెప్పడం? నువ్వు నేను పక్కింటోడినా? లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఉంటే మా ఇంట్లో పక్కింటోడి పక్కింటోడిలో ఉండు. శేఖర్ మాస్టర్ వాట్ ఈస్ ఇట్ టాకింగ్? ఏంటి సుధీర్, హౌస్ ఓనర్ హౌస్ ఓనర్ లా ఉండండి. టైం గ్రెంట్ ఇస్తాను తీసుకోండి, దయచేసి మా మధ్య రావద్దు ప్లీజ్ మాస్టర్. కాదే, నేను పక్కింటోడి క్యారెక్టర్ ప్లే చేస్తానా? క్యారెక్టర్ లేని వాళ్ళందరూ పక్కింటోనే ఉంటారు నీలాగా. అందుకే నువ్వు మా పక్కింట్లో ఉన్నావు, నువ్వు మా పక్కింట్లోనే ఉన్నావు క్యారెక్టర్ లేని వాళ్ళగా. వెరీ గుడ్. సదా గారు, వాట్ ఈస్ దిస్ గిటార్ బాయ్ డూయింగ్ హియర్? మేడం అయిపోయింది, మొత్తం తెగిపోయింది. ఏ సినిమా లేదు అక్కడ, ఇప్పుడు మీ ఇద్దరం మామూలు లేదు. మీరు మధ్యలో వచ్చే అనవసరం, మా కాపురం చిచ్చు పెట్టద్దు. ఏ రేష్మి కొంచెం ఆపచ్చు కదా, ఇంకా అదే మూడ్ లో. మాస్టర్ హీరోయిన్ కదా, సో ఓకే. రష్మి, అబ్బో దీని ఎక్స్ప్రెషన్. నాది పక్కింటి క్యారెక్టర్ అయినా సార్? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఆఫీస్ కి ఎప్పుడు వెళ్తారు? నాకు సంబంధం లేదు బాబు, మీరు చూసుకోండి. నువ్వు ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నారు మీరు? దేనికి? మీరు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నేను కూడా వద్దామని అవసరం. నువ్వు వెళ్తున్నప్పుడు చెప్పి నేనే వస్తాను వెనకాల. అయితే ఓకే అమ్మా. సరే రష్మి, ఇవాళ మంది పెళ్లిరోజు సీన్ కదా, మరి ఇద్దరం. అప్పుడు హీరోయిన్ అన్నావు, ఇప్పుడు వైఫ్ అంటున్నావు. ఒక రోజు రెండు రెండు క్యారెక్టర్ నేను చేయలేను, ఇంతే పైసమె ఇంత ఇచ్చి మెల్తా. అదేంటి, నేను మొగుడు నువ్వు పెళ్ళాం కదా. చిత్రు మేడం, టెర టెంగ్ 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 టెంగ్. అండ్ ఇవాళ రాబోతున్న మన సెలబ్రిటీ జోడీ ఎవరంటే
సరైనోడు పాట కొరియోగ్రాఫ్ చేసిన ఈ సరైనోడు సరైన టైంకి సరైన స్టేజ్ మీద ఆయనకు సరైన జోడీతో ఇక్కడికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ మిసెస్ భాను మాస్టర్. ఏ రంగు రంగు సైకిలెక్కి టింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు, ఎత్తు పల్లం వస్తే నన్ను సిద్ధు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. భాను మాస్టర్, వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎన్ ఎంట్రీ. సరైన సాంగ్ కి సరైన ఎంట్రీ ఇచ్చారు మీరు. అండ్ మా సెలబ్రిటీ జోడీస్ లో ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరిలో మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మా శేఖర్ మాస్టర్ అండ్ మా సదా గారు. హాయ్ భాను. హాయ్ రీనా. ఇంతవరకు వచ్చిన జోడీలో భాను ఫస్ట్ టైం ఇలా డాన్స్ చేసింది జోడీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ జీ. థ్యాంక్ యూ. భాను గారు, మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు డాన్స్ చేస్తారు, బట్ చాలా మంది అంటే అందరూ ఆవిడ్ని చూసి సర్ప్రైజ్ అయ్యారు. సో హౌ కమ్ అంత మంచి మీరే నేర్పించారా, లేదంటే ఆవిడకి వస్తుందా ముందు నుంచి? ఆల్రెడీ గుడ్ డాన్సర్ అండి. చాలా మంచి డాన్సర్ తను. ఫస్ట్ స్టార్టింగ్ లో డాన్సర్ గా చేసేవాళ్ళు, సాంగ్ అంటే తను పిలవమని చెప్పాడు. కొంతకాలం తర్వాత తను రావట్లేదు అంటున్నారు. ఏంటంటే భాను మ్యారేజ్ చేసుకున్నారు. గుడ్ డాన్సర్స్. భాను అయితే మామూలు డాన్సర్ కాదు. ఫస్ట్ గణేష్ మాస్టర్ అల్లుడు, గణేష్ గారి దగ్గర అసిస్టెంట్ చేశాడు. ఇప్పుడు ఓన్ గా మన ఈ సాంగ్ కి తనే కొరియోగ్రఫీ చేశారు. సరైన టైటిల్ సాంగ్ రామయ్య వస్తావ చేశారు, సునీల్ గారి కంటిన్యూగా చేస్తున్నారు, రవితేజ గారి మంచి కొరియోగ్రాఫర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మాకు డబుల్ ఎనర్జీ అనమాట మీరు రావడంతో. సో బిఫోర్ మీరు వెళ్ళి అక్కడ కూర్చునే ముందు మా ఆనవాయితీ ప్రకారం మీరు ఒక పోజ్ ఇస్తే మీకు ఫోటో తీసుకోండి. సెకండ్ రౌండ్ 2 lakh rupees ఛాలెంజ్. అండ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు సెకండ్ రౌండ్ థీమ్ ఏంటో. ఫస్ట్ రౌండ్ లో బాలీవుడ్ చూసాం, సెకండ్ రౌండ్ లో ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రీ స్టైల్. ఓకే, సో ఎవరిని పంపిస్తాం, మీ సైడా వాళ్ళ సైడా? మే విన్నర్స్ కాబట్టి ఫస్ట్ మేమే వస్తాం. ఓకే, శ్రీకాంత్ అండ్ శ్వేత. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. ఎవరు నువ్వు? నీ పేరేంటి చెప్పు. నాకేమైంది?
సోమాయ నీవే భీమాయ నీవే వైద్యాయ కామేశ్వర పాలనేత్రాయ ధవళ గాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాల కర్త నమః సంపోషక శక్తే నమః విధ్వంసక మూర్తే నమః శివ 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 శంకర అభయంకర అభయ అఘోర నిటలార్చిని చూచేవా భవిష్యత్ ఈ అభయ అఘోరుల నిటలాగ్నికి నిలిచేవా అస్త్రాయ భట్ నా ముందు నీ కుప్పి గొంతులిక చల్లవే వదులుకో ఈ ముక్తయోషపై నీ ఆశ శివ 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 శంకర అభయంకర ఆయన గురించి పాట పాడినా ఆయన గురించి విన్నా నిజంగా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అంటారు. ఈ రోజు వాళ్ళు దాన్ని లైవ్ గా ఈ స్టేజ్ మీద చూపించారు. సో మా అందరికి ఆ ఎనర్జీ అయితే పాస్ అయింది. ఆ ఎనర్జీ అక్కడ దాకా పాస్ అయిందో లేదో తెలుసుకుందాం. డెఫినెట్ గా సదా గారు, ప్రతి ఒక్కరి కోసం ఇంతకు ముందు గణపతి బాప్పా సాంగ్ మీద చూసాం, ఇప్పుడు వాళ్ళ నాన్నగారే వస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఏం చెప్పాలి, నాకు అర్థం కాదు, నేను ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నాను. శ్వేత అండ్ శ్రీకాంత్, నిజంగా ఇంతవరకు వివ థింకింగ్ సంకేత్, ప్రియాంక గానీ, ఇక్కడ సతీష్, మంజుల గానీ, ఇలా కొన్ని కొన్ని పేర్లు స్ట్రాంగ్ కంటెండర్స్ అలా అంటున్నాం, కానీ వాళ్ళందరికీ ఇప్పుడు మీరు గట్టి పోటీగా తయారవుతున్నారు. ఐ స్టిల్ ఇంకా నాకు నిజంగా గూస్ బంప్స్ ఉన్నాయి మాట్లాడినప్పుడు కూడా, ఆ ఎమోషన్ ఇంకా తగలలేదు. వాట్ అ పర్ఫార్మెన్స్ గైస్, ఎవ్రీ ఈచ్ వన్ ఆఫ్ యూ. శ్వేత స్టార్ట్ చేసినప్పుడు పొజెస్డ్ ఉన్న ఫీలింగ్, మై గాడ్, చాలా స్కేరీగా ఉంది. నువ్వు చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చేసావు, ఎక్కువ లేదా తక్కువ లేదు. అలాగే ఆ చిన్న పాప నీకు కంట్రోల్ చేసేది, అమ్మా ఏంటమ్మా ఇంత చిన్న వయసులో ఇలా చేస్తే,
ఏం చెప్పాలి, వెయ్యమయ్యా వెయ్యి వెయ్యి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ ఎక్కడి నుంచి ఇటు నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లా. పల్టీ కొరియోగ్రఫీయా, శ్రీకాంత్ శ్వేత చేసిందా, డాన్సర్స్ చేసిందా, ఈ చిన్నపిల్లలు చేసిందా, అన్ని అదిరిపోయినాయా. చాలా భయం వేసింది శ్వేత నిన్ను చూసి. ఇక్కడ లిక్స్ ఇలా ఫోల్డ్ చేసి బాయ్స్ లిక్స్ మధ్యలో నుంచి ఇలా వెళ్తున్నావు చూడు. మైండ్ బ్లోయింగ్ మా. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ టైం మెచ్యూర్డ్ గా చేసావు శ్రీకాంత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి సాంగ్ ఎక్కువ మూమెంట్స్ వల్ల తెలియట్లే కదా, ఈ మూమెంట్ కరెక్ట్ శ్రీకాంత్ చూసా. చాలా బాగుంది ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, అంటే థ్రోట్ రన్ చేయటం గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ. సూపర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ వదలలేదు, అట్ ద సేమ్ టైం డాన్స్ ఎక్కడా వదలలేదు. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన సెలబ్రిటీ జోడి ముందుగా బాను మాస్టర్. సూపర్ పర్ఫార్మెన్స్ అండి ఇది. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నేను అదే శ్వేతనే చూస్తున్నాను, ఎందుకంటే దీంట్లో డాన్సర్స్ కానీ శ్రీకాంత్ కానీ ఎవరైనా పర్ఫామ్ చేయొచ్చు, కానీ శ్వేతను మాత్రం తను ఎత్తేసి తొక్కి మొత్తం ఫుట్బాల్ ఆడుకున్నాడు. శ్వేత, హ్యాట్స్ ఆఫ్ శ్వేత, సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ థరోలీ ఎంజాయ్ ది పర్ఫార్మెన్స్, ది ఫార్మేషన్, ది ఎనర్జీ లెవెల్. Really, it's mind-blowing performance. Congrats to everyone. Thank you, ma'am. Thank you so much. Judges ay peru, mana celebrity jodi kuda chepparu. Avatala pakkana AC vesina okka postuna Sudhir. Yeah. Nee paristhi enti? Performance ga aithe andarki prathi okkala kaalaki namaskaram pettalu, anta baa chesaru motta maamoolu kaadu. Sudhir, come on, ready. I am ready. Hey, vadu baaga. Aga ee okka mai kaal nosar pettchalu. Rashmi Singh gaithe kallu musukoni teesukochu. Maa ammaki peddammala untadu. Avadu teesukore. మీ వాళ్ళ డాన్స్ చూసాక నువ్వు ఎవరైనా పంపిస్తా, లేకపోతే వాళ్ళకి విన్ ఇచ్చేద్దాం? నాచో వచ్చిందే శివుడి దగ్గర నుంచి. సో ఆయన కాంపిటీషన్ పంపించడం అంటే ఇంపాసిబుల్, బట్ స్టిల్ కాంపిటీషన్ కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. పీషెంట్ అంకితాన్ని పంపించి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు జరిగిన ఈ పర్ఫార్మెన్స్ కి కాంపిటీషన్ గా సుధీర్ టీమ్ నుంచి పీయూష్ అండ్ అంకిత. Thank you.
ఎక్కడవుతాయి మాకు పెళ్లిళ్ళు? అవో ఇలాంటివి చూసుకుంటూ బతికేయాల్సి వస్తుంది మేమంతా. ఇది పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్, వాటర్ ని బాగా వాడారు మీరు. అంతకుముందు నేను ఎక్కువ మాట్లాడలేను, వాటర్ స్టీమ్ అయిపోయింది అక్కడ హాట్నెస్ వల్ల. ఎస్, సో సదా గారు మా కెమిస్ట్రీ లెక్చరర్ మీరే కాబట్టి. కెమిస్ట్రీ లెక్చరర్ ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకుంటా ఇవన్నీ చూసి. ఎంత కెమిస్ట్రీ అడగలేదు నేను కూడా. ఎక్కడా కెమిస్ట్రీ అంటే అబ్బా సూపర్బ్ గైస్ బోత్ ఆఫ్ యూల్ ఫ్రమ్ ది బిగినింగ్. అస్సలు వదిలేదు ఇక్కడ, చాలా బాగా నచ్చింది నాకు. పియూష్, అంకిత చెప్పాలి కూడా అర్థం కావట్లా. శేఖర్ మాస్టర్, ఇంత హార్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదయ్యా మేము. చూడబోమేమో కూడా. ఏం చెప్పాలి, మాట్లాడలేవు. మూవీలో కూడా మేము ఇలా కంపోజ్ చేయలేకపోతున్నాం, అంటే భయపడుతున్నాం. కంపోజ్ హీరో హీరోని చేయరు, చేసేవాళ్ళన్నా అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మామూలు చేయాల. అమ్మాయి అయితే అంకిత ఎక్స్ప్రెషన్స్ ఆ పట్టుకోగానే అదే బాబోయ్. అయితే చెప్పవసరం లేదు మరో కమల హాసన్. టూ గుడ్ యా, టూ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి భాను మాస్టర్. మనం ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలంటే నిజంగా ఏ పక్క ఛానల్, హిందీ ఛానల్లో అక్కడే చూసేవాళ్ళం. అంటే తెలుగు ఛానల్లో అది ఈ స్టాండర్డ్లో చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ టు డి. ఇంటర్నేషనల్ వేరే ఛానల్ వాళ్ళు చూసినా, వేరే స్టేట్ వాళ్ళు చూసినా చూసి షాక్ అయ్యి ఇది కూడా మనం యూట్యూబ్లో ప్లే చేసి చూస్తారు. సూపర్ గైస్, వెరీ హాట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ టు డి జోడి ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి చాలా అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ స్టైల్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్టైల్ చూడగలిగే దృష్టాన్ని ఇచ్చినందుకు డి జోడికి చాలా థ్యాంక్స్. Really, I thoroughly enjoy the sequence, the setup, the couple, they are so cute. There was dance, romance, you made the atmosphere so hot. Thank you, ma'am. Thank you so much for this. Thank you. Thank you, guys. All the best and good luck. Thank you so much. Okay, ఇప్పుడు ఈ ఓటింగ్ చూసే ముందు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసాక అంటే ఈ టైంలోనే లవ్ స్టోరీస్ గురించి కూడా తెలుసుకోవాలనిపిస్తుంది మనకి. సో మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మాస్టర్? యాక్చువల్లీ మాస్టర్ కి నేనే ప్రపోజ్ చేశాను. ఓకే. రిప్లై ఇవ్వలేదు, చాలా వెయిట్ చేశాను. సో కాన్వర్సేషన్ లో ప్రీవియస్ టైమ్ లో నేను చెప్పాను అనమాట భానుకి, నాకు టీ అంటే చాలా ఇష్టం, ఏ టైంలో అన్నా నేను తాగిస్తాను, ఈవెన్ మిడ్ నైట్ 2:00 ఇస్తే కూడా నేను తాగిస్తాను టీ. సో నాకు టీ అంటే ఇష్టం అని అతను మైండ్ లో అది ఫిక్స్ చేసుకున్నారు. నాకు తెలియదు ఆ విషయం. నేను ప్రపోజ్ చేశాక లేటర్ ఆన్ December 14, 2009 లో మా ఇంటికి వచ్చారు భాను గారు. ఇంటికి వచ్చి మమ్మీకి టీ ప్రిపేర్ చేయమని చెప్పారు. దెన్ ఐ వాజ్ ఆన్ ద బెడ్, ఐ వాజ్ స్లీపింగ్.
వచ్చి నాకు లేపి టీ ఇచ్చేసారు. నేను షాక్ అయిపోయాను, నేనేమన్నా డ్రీమ్ చూస్తున్నానా, రియల్ బాను. దెన్ హీ యాక్సెప్టెడ్ మై లవ్. సో ఇట్ వాస్ సో క్రేజీ. అండ్ నాకు విషయం అర్థమైంది మేడం, మీరు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆయనకి రిప్లై ఇవ్వలేదు కదా, మీరు అలా చెప్పు ఉండకూడదు. మీరు 5, 6, 7, 8 ఐ లవ్ యూ అంటే టేక్ ఓకే అని ఉంటాడు ఆయన. యాక్చువల్గా ఏంటంటే ప్రపోజ్ చేసిన తర్వాత నేను రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఎలా ఇవ్వాలి, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అని డైరెక్ట్ నేను తనకి చెప్పలేదు. వెళ్ళి ఫస్ట్ వాళ్ళ మమ్మీకి చెప్పాను, మీకు ఓకేనా అనుకున్న తర్వాత అప్పుడు టీ పెట్టించి లేపి సర్ప్రైజ్ చేశాను. యాక్చువల్గా సో మాకోసం ఒకసారి మీ స్టైల్లో ఆయనకి ప్రపోజ్ చేస్తారు. నేను అనుకున్న భానుగారు చేయాలేమో నాకు, నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను కదా. ఇలాంటి మీరే డిమాండ్ చేయాలి. నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కాబట్టి నాకు ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియదు. అరే ఓ టీ తీసుకురండి రా. గుసగుసలాడుతుంది మౌనం, తెలియని కొత్త భాషలో ఐ లవ్ యూ రీమా. ఓకే అంటే తాగేస్తున్నాడు. యాక్సెప్ట్ చేస్తావా చేయవా? ఆవిడ భయం ఏంటంటే టీ ఆయన మొత్తం తాగేస్తాడేమో అనుకుని. ఎందుకైనా మంచిదని ఐ లవ్ యూ టూ చెప్పేసింది ఆవిడ. చూసావా రష్మి, చూసి నేర్చుకో. నేను టీలో విషయం కల్పేసిస్తా జనరల్ గా. నాకు అది నేను నీకు ఇవ్వాలి అప్పుడు. ఇక ఇప్పుడు ఓటింగ్ టైమ్, సెకండ్ రౌండ్, 2 lakh rupees ఛాలెంజ్. సో ఇద్దరు టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద జోడీస్ ఆన్ టు ద స్టేజ్. సో లెట్స్ సీ సెకండ్ రౌండ్ ఓట్లు ఎలా వెళ్తాయో. ముందుగా మా సెలబ్రిటీ జోడీ చెప్తారు ఫస్ట్ ఓట్. లేదండి, ఫస్ట్ జడ్జెస్ చెప్తేనే. సార్ శేఖర్ మాస్టర్ మీతోనే స్టార్ట్ చేద్దాం. సుధీన్ రేష్మి ఇద్దరు కలిపితే చూడాలనుంది. ఈ సీజన్ లో అయితే కుదరదు. ఈ సీజన్ జన్మలో కుదరదు, అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఈ సీజన్ కుదరదు, నెక్స్ట్ టీమ్ లో కలిసిపోదాం. సుధీర్ అంత ఈజీగా దొరకడం ఎవరికి. నెక్స్ట్ సీజన్ లో ఓకేనా రేష్మి? మీరుండగా నేను అప్లైస్ ఎప్పుడు తీసుకోను. సార్ నెక్స్ట్ సీజన్ నేను ఉండలే, అప్పుడు తీసుకోండి. మీరు ఉండకపోవడం మాస్టర్, నేను లేకపోతే మీరు ఉండాలి మాస్టర్. డి అంటే శేఖర్ మాస్టర్. అబ్బా టాపిక్ అట్టేలింది కానీ ఇటు మాస్టర్ ఓటి ఇచ్చాను మాస్టర్. నాకు ఇద్దరు ఈవెన్ గా నచ్చింది, అందుకనే. భక్తి లో గాని ప్రేమలో ఒక్కటి సెలెక్ట్ చేయమంటే ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి? భక్తితో ప్రేమని సెలెక్ట్ చేయండి. వన్ సెకండ్, ఇది రష్మి అయినా నేను స్టన్ అయ్యాను. లేలే మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ అది ఆ 3 words. ఇద్దరు అదరగొట్టేశారు అబ్బా, చాలా బాగా చేశారు. అంటే దేంట్లో మిస్టేక్స్ లేవు. మెయిన్ మై వర్డ్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత. సదా గారు, శ్రీకాంత్ అండ్ శ్వేత. నేను చాలా ముందు చూపుతో మీరు ముందు చెప్పేయండి సార్ అన్న. జడ్జెస్ ఫస్ట్ అన్నారు, వాళ్ళు చూసారా మిమ్మల్ని ఇరికిచ్చారు. వాళ్ళు ఇటో ఓటు ఇటో ఓటు వేసారు. ఇప్పుడు మీరు ఇచ్చే ఓటు బట్టి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసు. అంటే డాన్స్ పర్ఫెక్షన్, వీళ్ళంటూ కూడా పర్ఫెక్షన్ ఉంది లేదని కాదు. వాళ్ళు కపుల్ గా పర్ఫెక్షన్, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఇద్దరు సింక్, అది నాకు బాగా నచ్చింది. నా ఓటు అయితే పీయూష్ అండ్ అంకిత. I disagree. Means, I like their performance also. Actually, మీ ఇద్దరు కలిపి ఒక ఓటు. సో మీరిద్దరు ముందు ఓట్లు వేసుకుని మాకు ఒక ఓటు ఇవ్వరా? మీకెవరు నచ్చారు? శ్వేత అండ్ శ్రీకాంత్. బీపీ బీపీ వచ్చేసేలా ఉంది మేడం. నీకు బీపీ వస్తుంది, నాకు ఇంకేదో వస్తుంది భయ్య, త్వరగా అడుగు నువ్వు. మీరిద్దరు కలిసి వచ్చారు కాబట్టి మళ్ళీ కలిసే వెళ్ళాలి, కొట్టుకోవద్దు ప్లీజ్. ఒక సామాజిక న్యాయం చేస్తూ ఒక శీతాకాలం సమావేశంలో ఒక ఒప్పందానికి రండి. అది జడ్జెస్ చెప్పేస్తారండి. వాళ్ళ ఓటు వాళ్ళు చెప్పేసారు, అయిపోయింది. మా ఓటు విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ జడ్జెస్ చెప్తారు. మళ్ళీ మీ ఓటుకి జడ్జిమెంటా? లేదండి, పక్క నాకదే పీయూష్ అండ్ అంకిత. శ్వేత అండ్ శ్రీకాంత్.
జడ్జెస్ ఏం చేద్దాం అంటే ఇలాగే ఇంకొక ఎపిసోడ్ లో మనం డ్రా చేసాం అదే సెకండ్ రౌండ్ లో జరిగింది అప్పుడు టాస్క్ ఎవరు చేయాలి అది ఇంకొక విషయం ఉంటుంది సార్ బానుగారు చెప్పండి మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ ఓన్లీ వన్ డిసిజన్ అంతే ఓన్లీ పీష్ అండ్ అంకిత నాకు నచ్చింది సో శేఖర్ మాస్టర్ డ్రా ఓకే మాస్టర్ డ్రా ఇస్ ఫైన్ సో మా సెలబ్రిటీ జోడి ఇచ్చి చిన్న ట్విస్ట్ ఇచ్చారు మాకు సెకండ్ రౌండ్ కి సో రెండు సైడ్ల నుంచి ఓట్లేసారు కాబట్టి ఇట్ సెట్ అయ్యి ఈ రౌండ్ ఇద్దరు విన్నర్స్ కిందే థాంక్యూ జడ్జెస్ ఆల్ అందరికి థాంక్యూ సో మచ్ సెట్ అయ్యి థాంక్యూ జోడి థాంక్యూ సో మచ్ ఇద్దరికి ఎప్పుడైనా టాస్క్ వస్తే ఎవరు వస్తారు మధ్యలో ప్రదీప్ వస్తాడు ఇద్దరు కలిసి ప్రదీప్ కి టాస్క్ ఇవ్వండి పోనో పని చేద్దాం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరికి ఇద్దాం ఎందుకు ఇస్తారయ్యా శేఖర్ మాస్టర్ ఏం చేశారండి ఆయనకి ఇస్తారు అవును సదా గారు ఏం చేశారు పాపం వాళ్ళు జడ్జెస్ వాళ్ళు ఓటింగ్ ఇస్తారు మాకు ఇది ఈ సిచ్యువేషన్ ఈ ఒక్క ఎపిసోడ్ అయి ఉండొచ్చు దీని తర్వాత ఉన్న ఎపిసోడ్ల తర్వాత టాస్క్ ఎవరు చెయ్యాలి నాకేం తెలుసు చెయ్యంగానే అయిపోవడం కాదు టాస్క్ నువ్వే చెయ్యాలి నాకు చెయ్యేసిన కాళ్ళేసిన ఊరుకో మాకు తెలుసు సో నేను కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ చేస్తాను ఆ సిగ్నేచర్ మూమెంట్స్ యాస్టీస్ గా చేస్తే చాలు ఓకే రెడీ బాయ్స్ దాని మీద ఎక్కి చేయబోయ ముందుకెళ్ళతారు అక్కడ చేసిన చాలు నువ్వు చేసి చూపిస్తే ప్రదీప్ చేస్తాడు నేను చేసిన స్టెప్ యాస్టీస్ గా చెయ్యాలి అని చెప్పాను గా చేయమనండి దాని మీద ఇది అంతా నేను గుర్తుపెట్టుకుంటా అరే ఇది కాదురా అది పెట్టండి రా మాస్టర్ ఓకేనా బాగా చేశాడు సంపూర్ణేష్ బాబు తోటి చేద్దాం అది రివెంజ్ అంటే ఏంటో తెలుసా ఏంటి చూపిస్తా నెక్స్ట్ వీక్ వెన్స్డే ఉంది అది లేదు రష్మిన్ డైరెక్ట్ చూడమంటాడు అంతే ఇంకేం లేదు అక్కడ నుంచో ఏంటి అయిపోయింది టాస్క్ ఇంకొకటి ఉంది ముచ్చటగా మూడు ఉంటాయి నా దగ్గర ఇప్పుడు ఆయన కూడా దీని మీద చేస్తే నేను లాస్ట్ చేస్తా ఓకే రెడీ ఆడి కాలు నావే పేతాల ప్రదీప్ కి టాస్క్ అయింది బిందే ఒకరి జీవితాన్ని మారుస్తుందంటే ఏంటో అనుకున్నాను నేను చాలా అద్భుతాలు చేశాయి సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది ఓకే సో థర్డ్ రౌండ్ కాబట్టి ఇవాళ మన సెలబ్రిటీ జోడి డిసైడ్ చేస్తారు థర్డ్ రౌండ్ థీమ్ ఏమి ఉండబోతుందో సో బాను మాస్టర్ ఇప్పటి వరకు జరిగిన నాలుగు పర్ఫార్మెన్స్లు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి ఆ ఫ్లో మిస్ చేయకుండా వాళ్ళు ఏది చేసినా గానీ ఎనర్జెటిక్ గా ఉంటే చాలండి సో ఎవరు ముందు పర్ఫార్మ్ చేస్తారు రెండు టీంలు రేష్మి టీం ఓకే రష్మి ప్రదీప్ సుధీర్ అండ్ జడ్జెస్ మంజులాకి చిన్న ఇంజరీ జరిగింది సో ఈ ఎపిసోడ్ నుంచి స్నేహ విల్ బి రిప్లేసింగ్ హర్ త్రూ అవుట్ ద షోనా తన రీకవరీ నో ఇప్పటి నుంచి త్రూ అవుట్ ద షో ఓకే సుధీర్ వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే నాకు శేఖర్ మాస్టర్ సదా గారు ఎంత అంటే అంతే ఓకే జడ్జెస్ సో స్నేహ అండ్ సతీష్ రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ దెం Take it easy, Urvasi. Take it easy, Urvasi. Pusalaka, one.
Double face. Right leg forward and left leg back. Ah! Sagalaro, pinpinchinda? Guys, one more time. Right leg forward and left leg back. ఎందుకు లేదు విన్నావా విన్నావా ఫస్ట్లీ వెల్కమ్ వెల్కమ్ టు డిజోడి. సో ఇంతకి పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ నడి తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్ క్యాట్ ఎక్కడ? స్నేహ ఫస్ట్ టైం ఆన్ డి స్టేజ్. డి ఎస్ ఫస్ట్ బట్ ద స్టేజ్ ఐ కేమ్ 8th స్టాండర్డ్. అదృష్టలో చేసింది. ఓకే ఓకే, యు హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. సతీష్ యాజ్ యూజువల్ బాగా చేస్తాం. ఎక్కడ ఇంకా జిమ్ క్యారీస్? ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. టైమింగ్ కరెక్ట్ సెట్ అయింది, అంతా బాగుంది. అంటే అక్కడి నుంచి ఇంకా ఏదో కొత్తగా ఉంటుందేమో అనుకున్నా. క్యాట్ మధ్యలో మళ్ళీ నాకు నార్మల్ గా అనిపించింది. మళ్ళీ గెటప్స్ చాలా బాగున్నాయి, ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు, స్నేహ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి వి వుడ్ హావ్ లవ్ టు సీ హర్ ఫేస్ యునో. అది మీరు చూపేయకుండా మాస్క్ వేసి అది కొంచెం మిస్ అయినట్టు అయింది. బట్ షీ కేమ్ విత్ అ వెరీ గుడ్ ఎనర్జీ, అంటే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది గ్రూప్ లో స్నేహ వల్ల. సో వెల్ డన్ స్నేహ. థ్యాంక్ యూ. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ దే ఆర్ యూస్ టు దిస్ స్టేజ్ నౌ. యు ఆర్ కమింగ్ ఐ థింక్ ఆన్ ద 13th ఎపిసోడ్ మేబీ. వాళ్ళ రేంజ్ కి చేయాలంటే రియలీ కమెండబుల్. థ్యాంక్ యూ. సో వెల్ డన్ ఫర్ దాట్. సతీష్ యాజ్ యూజువల్ బాగా చేస్తారు. నాకు యాక్చువల్ గా ఆ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, అది బాగా అనిపించింది. సో యా వెల్ డన్ మాస్టర్ అన్నట్టే ఇంకా ఏదైనా ఉండుంటే ఇంకా బాగుండేది. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం కోసం. ఓకే, సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి బాను మాస్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్ట్ అండి. మధ్య మధ్యలో ఓపెనింగ్ చాలా బాగుంది, మధ్యలో కొన్ని కొత్త ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఎంటర్టైనింగ్ యాక్ట్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. చాయిస్ ఆఫ్ సాంగ్ బాగుంది, నాకు కూడా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. సో ఇప్పుడు సుధీర్, నీ ఆన్సర్ ఏంటి? కృష్ణ అండ్ పవిత్ర. ఓకే, సో లెట్స్ వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర. కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నవి ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం కలలో
ఉన్నా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళ తళ నాట్యం మీదేనా చెడై దాహమై అనుసరించి వస్తున్నా జతపడై స్నేహమై అనునయించరా సరిపిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నేను విడగా హర్షం సాక్షిగా తెలపని నూరాకే సంతృప్తి హర్షం సాక్షిగా కలపని బంధం ప్లాస్టిక్ షీట్ మీద వాటర్ వేసి చేయడం, ఇవన్నీ లిఫ్ట్స్ గానీ బ్యాలెన్స్ గానీ ఫ్లిప్స్ గానీ అవన్నీ చేయడం ఇట్స్ సో డిఫికల్ట్. చాలా బాగా చేశారు. కొన్ని అయినాయి స్లిప్స్ అక్కడ ఇక్కడ, కానీ పర్లేదు, బికాస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్ వెన్ దిస్ సో మచ్ హ్యాపెనింగ్. టూ థింగ్స్, ఒకటి ఏమో కృష్ణ సెపరేట్ అయ్యి అక్కడ కూర్చొని చేశారు కదా మూవ్మెంట్ కాకుండా, జస్ట్ విత్ ద ఫీల్ యూ డిడ్. That was one really nice moment. Jagga, ekkada unnaru? Nizanga chaala tough movements unnai vallidderki, aa deen meeda cheyadam chaala tough undi, adi bondi. This was nice. Thank you ma'am. Thank you ma'am. Shekhar master. Bond jagga. Actually ga dan mere skit avutadi. Adena balance cheskoni chesi throat song chesaru. Kan inka expect chestanu. కృష్ణ బాగా చేశాడు. నాకు మళ్ళీ పవిత్ర ఏదో చిన్న డ్రాప్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ టైం చూడు పవిత్ర, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. భాను మాస్టర్, నాకైతే ఈ పర్ఫార్మెన్స్ కింద వాటర్ ఉంది షీట్ ఉంది లాగా అనిపించలేదు. నాకైతే ఫ్లోలెస్ లాగానే ఉంది. కృష్ణ, యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. కృష్ణ, లాట్ ఆఫ్ లిఫ్ట్స్, ఇట్ వాస్ ఎ గుడ్ నైస్ పర్ఫార్మెన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. మీ టూ, ఐ అగ్రీ విత్ సదా మేడమ్ ఆల్సో. కృష్ణ అండ్ పవిత్ర, యూ టూ ఆర్ వెరీ క్యూట్ కపుల్. And I like your smile, Pavitra. Very cute smiles you got. Nice expression. Nice sequence. Thank you so much for this. Thank you, judges. Thank you so much. All the best, guys. Okay. So, third round. 3 lakh rupees. A team way pelthanai telusukovali. So, team leaders along with your jodis on stage, please. The third round voting. Sadagar. I vote for Krishna and Pavitra. Shekhar Master. My vote goes to Krishna and Pavitra. And the third vote? Krishna and Pavitra. ఇవాళ్ళ మన సెలబ్రిటీ జోడి, ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి మీకు నచ్చిన ది బెస్ట్ జోడీకి 1 lakh rupees దండ అందజేస్తారు. సో మీ ఇద్దరిని ఆ పేరు అనౌన్స్ చేయడానికి దండతో సహా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. Oh, oh, oh.
ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన జోడీకి ఈ దండ అందజేయచ్చు. సో హూ ఇస్ దట్ జోడీ? గోవింద్ అండ్ హుస్న. గోవింద్ అండ్ హుస్న, కంగ్రాచులేషన్. సో భానుమాస్టర్ మా డి జోడీ షోకి వచ్చారు విత్ జోడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంచి వాల్యుబుల్ కమెంట్స్ అందించారు మా జోడీస్ అందరికి. సో ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డి జోడీ, మా జోడీని పిలిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు డి జోడీ నిజంగా ప్రౌడ్ టు సే దిస్ అండి, మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చూపిస్తున్నాము. మనం ఎవరికి ఏ స్టేట్ కి ఏ దేశానికి కూడా తక్కువ లేము డాన్స్ లో. ఇది ట్రూ, థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అన్ డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. శివ బాయ్, థ్యాంక్ యూ.